తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఆందోళన తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో జరిగింది। సోషల్ మీడియా క్యూ న్యూస్ తో పాటు మ్యాప్ టీవీ ప్రైమ్ టుడే తెలుగు రెండు ముందు వరుసలో ఇనిషియేటివ్ తీసుకొని ప్రచారం చేసినవి। ఇవాల కూడా మీరు ఇవాల చెంచల్ కూడా జైలు దగ్గరికి వచ్చారు। అవ్వాలని చాలా స్పష్టంగా చెప్పిన రాజకీయ విశ్వాసాలను బట్టి ఒక మనిషి విడుదల కోసం కొట్లాడం అసలు పెట్టిన కేసులు ఏంటిది వాటి స్వభావం ఏమిటి ఎందుకోసం పెట్టిండ్రు ఈ అంశాల మీదనే చర్చ జరుగుతుంది। 100% మల్లన్న మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు వాటిలో ఏ విధమైన దమ్ము లేదు। పిటి వారెంట్ వేయడం అంటేనే ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదని మనకు అర్థమైతా ఉన్నది। ఇంత స్పష్టంగా అర్థమైన తర్వాత చంద్రశేఖరరావు కనసన్నల్లో కేసుల మీద కేసులు పెడుతున్నారు అర్థమైన తర్వాత అది మల్లన్నకి సంబంధించిన వ్యక్తిగతమైన విషయంగానో సున్నితమైన అంశం కూడా తెలవక ఈ రాష్ట్రంలో చాలా మంది అనవసరమైనటువంటి చర్చకు లేవదీసిండ్రు। మల్లన్న ఇవాల చెంచల్గూడ జైలు నుంచి బయటికి రాగానే ఆయన భారతీయ జనతా పార్టీలోకి పోతాడు మీలాంటి వాళ్ళు పోయి ఎట్లా సంఘీభావం అని చెప్తారు అని చెప్పేసి కొంతమంది చర్చ చేస్తాము। నేను మీ అందరికీ గుర్తు చేయాలి ఎమర్జెన్సీలో భారతీయ జనతా పార్టీకి తల్లి అయినటువంటి జనసంఘ్ పార్టీ నక్సలైట్లు ఒకే సెల్లో ఎమర్జెన్సీ తర్వాత రాజకీయాల్లో ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందనే అంశం లోపల చర్చించుకునేటువంటి వాళ్ళు దాని అర్థం ప్రజలకు స్వేచ్ఛావాయువులు కావాలని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేసింది। ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన దాని మీద మనం కొట్లాడాలి మన బాధ్యత। దానికి మల్లన్న అక్కడికి వస్తే మనం ఎంబడి ఉంటాడు మల్లన్న అక్కడ రాకపోతే చేతులు ఇంకో దగ్గర పోతాడు అది రాజకీయంగా అది చర్చ కాదు। మేము ప్రత్యర్థులం కాదు పోటీదారులం మాత్రమే। పోటీదారులు అంటే ఏంటిది మిత్రపక్షాలు కూడా పోటీదారులే। నిజంగా మాట్లాడుకోవాలంటే సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేను రీచ్ అయినటువంటి దానికంటే పోలరైజేషన్ లోపల డాక్టర్ చెరుకు సుధాకర్కి వచ్చినటువంటి ఓట్ల కంటే మల్లన్నకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి। సో అందుకోసం అని చర్చ అది కాదు 100% కేసు ఏ విధమైందని చెప్పేసి అంశం లోపలనే మనం కొట్లాడినాం తప్ప నేను గతంలో ఇద్దరం పోటీ పడ్డాం కదా చాలా చిన్న విషయాలు అందుకోసం ఇది చర్చ కాదు 100% భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తామని ఆశిస్తామన్నా మనకి ఇంకా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం రాజకీయాలు నడపడానికి చాలా పెద్ద స్పేస్ ఉన్నది అట్లాంటి దాంట్లో మల్లన్న కలిసి వస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను। తెలంగాణ రాజకీయాల్లో తీర్మాన్ మల్లన్న లాంటి వారితో కేసీఆర్ వ్యతిరేక శక్తులతో మీరు ఎలాంటి అడుగులు ముందుకు వేయబోతున్నారు? మేము చర్చిస్తాము ఆర్ఎస్ మల్లన్న దగ్గరికి వచ్చి చర్చించినాము మళ్ళీ కలుసుకుందాం అనుకున్నాము। రిటైర్డ్ ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మురళి లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలు ఇంతకంటే మంచి తెలంగాణ రావాలి కదని చెప్పి మనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు। ఓ బలమైన రాజకీయ పార్టీలుగా ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కూడా చర్చలు జరుపుతూ ఉన్నాయి। అందరితో కలిసి ఏ రకంగా వెళ్ళాలి అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయము ఉద్యమకారుల గౌరవం కోసం ఎట్లా కొట్లాడాలి నిరంతరమైన ప్రక్రియ ఆ పనిలో చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పాటు నిన్న ఉన్నది ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది। తెలంగాణ యావత్ ప్రజానికానికి ప్రశ్నించే గొంతులను గత 70 చంద్రశేఖరరావు గారికి అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని క్రియేట్ చేయాలని చూసినారు। ఈ రోజు తీన్మార్ మల్లన్న బయటికి వెళ్తున్న సందర్భంగా అడ్వకేట్స్ మాట్లాడతారు ఆ విషయం నేను మాట్లాడడం కాదు కానీ ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఆఖరి క్షణానికి వెళ్లే టైం కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు అయినా కూడా 73 రోజులు ఉన్నవానికి ఇంకో 10 రోజులు లెక్కరా 37 కేసులు ఉన్నవానికి ఇంకో 3 లెక్కరా నాకేం కొత్త కాదు అయితే నీకే కొత్త కావాలి। సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నిజాయితీగా నికర్చగా ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా 100% న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం న్యాయస్థానాల పక్షాన మాకు నమ్మకం ఉంది అలాగే
ప్రతి ఒక్కరికి ఈ కేసుల్లో 100% పోలీసులకు సహకరిస్తాం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి ఖచ్చితంగా మా లీగల్ టీం భవిష్యత్తులో డిఫర్మేషన్ తీసుకురాబోతారు ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాల్పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఏది న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం భవిష్యత్ కార్యాచరణ వల్లనే అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఏం చేయబోతున్నాం అనేది పూర్తిగా మీడియాకు తెలిసి చెప్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా మీ నమ్మకాన్ని దీన్మార్ మల్లన్న వమ్ము చేయడు ఇన్ని రోజులు ఎలాగైతే దీన్మార్ మల్లన్న మీ కోసం పని చేసిండో ఈ క్షణం నుంచి కూడా దీన్మార్ మల్లన్న అదే విధంగా పని చేస్తాడని హామీ ఇస్తూ ఇందులో సపోర్ట్ చేసినటువంటి దీన్మార్ మల్లన్న కోసం పరితపించిన మీడియాకు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగా ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవచ్చు।